మన నియోజకవర్గాన్ని లెక్క చేస్తే కూడా భూ కబ్జాలకు అంతు లేకుండా పోయింది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఉండి ఒకరాల ఇద్దరు తీసుకు మళ్ళీ మళ్ళీ చెప్తాను అన్నమాట. ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు రావు రాజకీయాల్లో. అంతిమంగా నష్టపోయేది ఆ నియోజకవర్గం, ఆ సమాజం. ఇటువంటి పరిస్థితులు వస్తుంది, దాన్ని అడ్డుపెట్టుకొని ఒక పత్రికని ఒక ఛానల్ని అడ్డుపెట్టుకొని గోపెల్స్ క్యాంపెయిన్ చేసి వచ్చిండే ముండా పాత మండలు కలిసి ఇద్దరు కలిసి గోపెల్స్ క్యాంపెయిన్లో కబ్జాలు కబ్జాలని మాట్లాడితే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 50 సార్లు తగ్గకుండా సవాలు ఇస్తున్నాం. 1 ఇంచు భూమి ఎక్కడైనా కబ్జాకు కానీ ఇంకో దానికి కానీ గురైనా లేదంటే మా మీద గోపెల్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. వ్యవస్థల్ని పనిచేయించేటువంటి క్రమంలో మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏ రకంగా వ్యవస్థల్ని పనిచేయిస్తామనేది వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా గ్రహించబోతా ఉన్నారు. చదువుకున్నటువంటి విద్యులు, అది కులాలకు మతాలకు అతీతంగా కూడా అప్పీల్ చేస్తా ఉన్నారు. రాజకీయ ముసుగులో మేము పెద్ద మనుషులం, మేము మా మతంలో చాలా మాకు నంబర్ ఉంది. ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని నేను ఏమైనా దోపిడికి తెరలేపినా మేము ఈ చట్టానికి అతీతులం. అసలు బా ఇండియన్ పీనల్ కోడ్ అనేది వాళ్ళకు వర్తింపదు అనే విధంగా మాట్లాడటం. మమ్మల్ని ముట్టుకుంటే మేము చచ్చిపోతే 30,000 మంది వస్తారు, మమ్మల్ని ముట్టుకుంటే 100,000 మంది వస్తారని మా ప్రగల్భాలు అనుకుంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మీ వెనకల 30,000 మంది వచ్చినా 300,000 మంది వచ్చినా మీ ముట్టు మీద 4 తన్ని మీరు చేసిన తప్పులకి లోపలేయకుండా పోయే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా మీరు ఆక్రమించినటువంటి ప్రతి ఇంచు భూమిని ప్రభుత్వం దోచుకున్నటువంటి ప్రభుత్వం వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అనాథరైజర్ లేఅవుట్ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాము, భవిష్యత్తులు కూడా తీసుకుంటాము. ఎవరైనా కూడా డీవియేషన్ ప్రకారం ఇల్లు పెట్టిన అనాథరైజర్ లేఅవుట్ చేసిన మున్సిపాలిటీకి సరైనటువంటి రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోండి, మీరు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోండి. అంతేగాని మేము గొప్ప మా మీద పడినాను, ఎవరి మీద మా కక్ష సాధనకు ఉండదు. వ్యవస్థలు పనిచేయించాలని ఆలోచనకు వచ్చినాం. ఈ నియోజకవర్గంలో మార్పు, స్పష్టమైనటువంటి మార్పు, మంచి మార్పు, ప్రజల జీవితాల్లో మంచి జరిగే రకంగా తీర్చిదిద్దేటువంటి మార్పు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటువంటి మార్పుకి నాంది పలికినాం. ఖచ్చితంగా ప్రజల జీవితాల్లో, ప్రజల జీవితాల జీవన ప్రమాణాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానంగానే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలు కూడా విన్నవిస్తా ఉన్నారు.